కడప జిల్లా వీరపనాయనిపల్లి మండలం ఎస్ పాలగిరి గ్రామంలో నాటుసారా అమ్మకం చేస్తున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 20 లీటర్ల నాటుసారాను స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి అతని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నాటుసారా తయారీ కేంద్రాన్ని కూడా ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ముడి సరుకును పారబ్రోశారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు కూడా వీరపనాయనపల్లి పోలీసులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎవరైనా మండలంలో నాటుసారా కానీ ఇతర రాష్ట్రాల యొక్క మద్యం విక్రయించినట్లు సమాచారం తమ దృష్టికి తీసుకురావాలని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కోరారు. ఎవరైనా నాటుసారా కేంద్రాలను ఏర్పాటు చేసి నాటుసారా తయారీ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.